తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మల్లికి ఎంవికే. గుడ్డిదైన V6, గుడ్డిదైన V6 అని ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ కనిపించింది అక్కడ కనిపించదన్నమాట. ఈరోజు అసెంబ్లీకి RRR వెళ్ళారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ సంగతి తెలిసి కూడా ఈరోజు V6 పేజీలో, ఫేస్బుక్ పేజీలో అసెంబ్లీకి హాజరైన రఘునందన్ రావు అండ్ రాజా సింగ్ అని రాశారు. అంటే ఈటల రాజేందర్ గారు మీ కళ్ళకు కనిపించలేదా? ఎందుకు ఒక క్రెడిబిలిటీ ఉండే V6 ఛానల్ అనే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండే ఇన్ని రోజులు, ఆ ఎందుకు కోల్పోతున్నారు? మీతో ఎవరు ఆడిస్తున్నారో, ఎవరు చేపిస్తున్నారో అంతా తెలుసు. డెఫినెట్గా మాకు కూడా టైం వస్తుంది. నీ టైం అయినా అడగదు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మా కమ్యూనిటీతో ఖచ్చితంగా పని ఉంటుంది. నీ కాన్స్టిట్యున్సీలో మేము కూడా ఎట్లా చేయాలో మేము చూసుకుంటాం. ఒక వ్యక్తిని నువ్వు ప్రచారం చేయకపోయినా అవసరంలా, మేమున్నాం ఈటల వారియర్స్. మేము చాలు, మా సోషల్ మీడియా చాలని ప్రమోట్ చేయడానికి. కానీ తప్పుడు వార్తలు మాత్రం ప్రసారం చేయకని హెచ్చరిస్తున్నా నేనైతే V6కి. ఎప్పటికీ ఒకే రోజులు ఒకేలా ఉండవు. బీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు అంత చిన్నపిల్లలాగా అంటే మీకు కళ్ళు కనిపించకపోతే V6ని తీసుకుపోయి కేసీఆర్ కంటి వెలుగులో పరీక్ష చేయించి అద్దాలు పెట్టేయండి, అప్పుడు కనిపిస్తాయి. ఇంకొకసారి మాత్రం ఇట్లాంటి రిపీట్ అవ్వకుండా మాత్రం చేయండి. మీ క్రెడిబిలిటీ ఉంది, దాన్ని మిస్ చేసుకోకండి, దయచేసి చెప్తున్నా. వేరే మిగతా ఛానల్స్ లాగా జనాలు చీత్కరించుకునే ఛానల్ లాగా కాకూర్రి. ఒక మంచి నాయకుడిని మీరు కనుమరుగు చేయాలని చూస్తే మాత్రం కాదు. బీ కేర్ఫుల్.